ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్‌లైన్స్. ఏడవ రోజు కొనసాగిన బడ్జెట్ సమావేశాలు సెల్ ఫోన్లకు నో పర్మిషన్ రూలింగ్ పాస్ చేసిన స్పీకర్ తమ్మినేని. ధర్నా చౌక్ లో బీజేపీ ధర్నా పోలీసుల అనుమతి. తాండవం పెంచే పేరిట భారీ కుంభకోణం వైసీపీ పై మండిపడ్డ దూళ్ళి పళ్ళ నరేంద్ర. అంచుకొండల్లో భార్యతో హీరో రామ్ చరణ్ విహారం ఫోటోలు వైరల్. लकी नंबर सीक्रेट बैठ पेट्टिन धोनी. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిరోజు నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏడవ రోజు బడ్జెట్ సమావేశాలలోనూ నిరసనలు తప్పలేదు. మరోవైపు సభలోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదని అనుమతి లేదని స్పష్టం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. దీనిపై స్పీకర్ తమ్మినేని రూలింగ్ ఇచ్చారు. అయితే స్పీకర్ రూలింగ్ పై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోన్లో రికార్డ్ చేసి మీడియాకు టీడీపీ సభ్యులు చేరవేస్తున్నారని సమాచారం జే బ్రాండ్ లిక్కర్ పై అసెంబ్లీలో చర్చ జరపాలని శాసనసభ సభ్యులు శాసనమండలి సభ్యులు కలిసి నిరసన తెలిపాం. అసెంబ్లీలో మా పోరాటం వలనే ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాలపై స్థారా స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది అని నారా లోకేష్ వివరించారు. కాగా ఏపీ అసెంబ్లీలో ఈ రోజు కూడా టీడీపీ నేతలు జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేత చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆర్యవైశ్యుల ద్రోహులని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. మాజీ సీఎం రోసయ్య బతికున్నప్పుడు ఆయనను చంద్రబాబు చాలా ఇబ్బందులు పెట్టారని అన్నారు. ఆర్యవైశ్యులపై చంద్రబాబుకు కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాచరల్లో గోపవరపు మల్లికార్జునరావును వేధించారని, దీంతో ఆయన హఠాత్తుగా మరణించారని తెలిపారు. ఆ తరువాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఆయన భార్య శ్రీదేవి కూడా చనిపోయారని గుర్తు చేశారు. అప్పట్లో టీడీపీలో ఉన్న సిద్ధ రాఘవరావును కూడా అనుమానం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిగా ఉన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా మార్చేశారంటూ మంత్రి దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభలో వరుసగా కొన్ని రోజుల నుంచి టీడీపీ నేతలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేస్తున్న విషయం తెలిసింది. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ తీరు దారుణమని విమర్శలు కుప్పించారు. శాసనసభ గౌరవాన్ని ఈ ప్రభుత్వం దిగజార్చినట్లు గతంలో ఏ ప్రభుత్వము దిగజార్చలేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేసే దేవాలయం లాంటి శాసనసభను తమ పార్టీ కార్యాలయంగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. అమరావతి రోడ్లోని మెడికల్ హాస్టల్ ఎదురుగల స్థలంలో ఎస్విబి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనుమతులు లేకుండా చేపట్టిన బహుళ అంతస్తుల కట్టడం నిర్మాణం పనుల్లో భాగంగా బుధవారం పునాదులు తవ్వకుండా మట్టి పేలులు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో బతుకు తెరువు కోసం బీహార్ నుంచి వలస వచ్చిన ముగ్గురు కూలీలు మృతి చెందడం అత్యంత బాధాకరం. నగర నడిబోర్డు వద్ద పెద్ద స్థలంలో 30 అడుగుల లోతు గుంటలు తవ్వుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించిన ఫలితంగానే ఈ మరణాలు సంభవించాయి. గతంలో ఇలాంటివే 2 దుర్ఘటనలు గుంటూరులో జరిగి 10 మంది వరకు మరణం పాలైనప్పటికీ అధికారులకు కనీసం కనువిప్పు కలగకపోవడం దురదృష్టకరం. అనంతరం ఎంఎస్ఎల్ ఎల్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎల్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. విచారణలో వాస్తవాలు వెల్లడైన తరువాత వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు మన రాష్ట్రానికి చెందిన వారు కాకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో చట్ట ప్రకారం వారికి రావాల్సిన ప్రతి రూపాయి ఇప్పించేందుకు కృషి చేస్తామని లేల ఆపరేటి ప్రకటించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని టీఎస్ పాడ్ లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉద్యోగులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో తొలిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. 100% వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రాబోయే రోజుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందులను ఆన్లైన్ చేస్తామన్నారు. డీసీసీపీలకు గతానికి భిన్నంగా నామినేషన్ విధానంలో చైర్మన్లను నియమించారని టీడీపీ సీనియర్ నేత దుళ్ళిపళ్ళ నరేంద్ర ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం 2 ఏళ్లలో 2000 కోట్ల టర్నోవర్ పెంచామని ఘనంగా చెప్పారని, టర్నోవర్ పెంచే పేరిట భారీ కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. సొసైటీలలో 500 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు. ఒకే గ్రూపు పేరిట పేర్లు మార్చి రుణాలు తీసుకుని అధికార పార్టీ నేతలు పంచుకున్నారని దుళ్ళిపళ్ళ ఆరోపించారు. నర్సాపేట వినుకుడని
నియోజకవర్గాలలో ఈ తరహా అక్రమాలు జరిగాయన్నారు. డ్వాక్రా రుణాలు కేవలం 12 నెలల్లో 21 కోట్ల నుంచి 600 కోట్లకు చేరడం సాధ్యమా అని ప్రశ్నించారు. హోమంత్రి సొంత నియోజకవర్గంలో రుణాల కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై హోమంత్రి ఇప్పటివరకు నోరు విప్పలేదని విమర్శించారు. జిల్లా బ్యాంక్ చైర్మన్ రాము తెలివిగా వ్యాపార మంత్రిని కలిసారని రుణాల కుంభకోణంపై పోలీసులు విచారణ జరపాలన్నారు. బ్యాంక్ చైర్మన్ విజిలెన్స్ విచారణ కోరటం తప్పించుకోవడానికేనని జిల్లాలో ఎన్నడూ లేని విధంగా సహకార బ్యాంకులను వైసీపీ నేతలు దోచుకున్నారని దుళ్ళిపళ్ళ ఈ సందర్భంగా మండిపడ్డారు. వ్యాప్తంగా కేంద్ర సహకార బ్యాంకు శాఖల్లో అవినీతి జరిగిందని నకిలీ పత్రాలు బినామీ షేర్లతో రుణాలు తీసుకుంటున్నారని డీసీసీబీ చైర్మన్ మాత్రం అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ కుంభకోణాలకి అసలు బాధ్యతలు వదిలేస్తున్నారని ఫిరంగుపురం పేరచెల్ల తాడికొండ వట్టిచెరుకూరు కాకుమాను డీసీబీల్లో అక్రమాలు జరిగినా పట్టించుకోవటం లేదని సొసైటీ చైర్మన్లకు తెలియకుండా అక్రమాలు జరిగే అవకాశం లేదని రైతుల పేరుతో అధికార వైసీపీ నేతలే అక్రమాలకు పాల్పడ్డారని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినప్పుడు తప్పించుకుంటున్నారని విజిలెన్స్ విచారణ పేరుతో తప్పించుకోవడానికి చూస్తున్నారని కేవలం అధికారులను బలిచేసే నాయకులు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ మీడియా ముందు మండిపడ్డారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఉక్రెయిన్ పై 3 వారాలుగా దండయాత్ర కొనసాగుతున్న రష్యాకు అంతర్జాతీయ స్థానంలో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఉక్రెయిన్ పై సైనిక ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్ పై దాడులు నిలిపివేసి ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఉక్రెయిన్ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గాని దానికి మద్దతునిచ్చే సాయుధ బృందాలు కాని ఎలాంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది. రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన కేసులో తమ దేశం పూర్తి విజయం సాధించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దండయాత్రను తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టు తీర్పునిచ్చిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద ఈరోజు బీజేపీ తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎట్టకేలకు అనుమతి కల్పించారు హైదరాబాద్ పోలీసులు. తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ సభ్యుల సస్పెన్షన్ నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ నేతలు ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరా పార్కు వద్ద సీఎం ధర్నా చేస్తే ఒప్పు, బీజేపీ దీక్ష చేస్తే తప్ప అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించిన విషయం తెలిసింది. అయితే చివరకు ఈ దీక్షకు పోలీసులు అనుమతి కల్పించారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం 10 గంటలకు ప్రారంభమవుతుందని సాయంత్రం వరకు కొనసాగుతుందని వెల్లడించారు. తగ్గినట్లే తగ్గి కరోనా మళ్లీ పంచ విసురుతుంది. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివిటీ కేసులు మరోసారి ప్రపంచాన్ని బడికిస్తున్నాయి. ఇజ్రాయెల్లో మరో కొత్త వేరియంట్ ను గుర్తించారు. బెన్ గుయోన్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన 2 ప్రయాణికులలో కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక్రాన్కు చెందిన 2 సబ్ వేరియంట్లు BA.1 BA.2 కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన 2 వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపడి లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత్ కు మళ్లీ కరోనా ముప్పు పొంచి ఉందన్న వార్తలు కలవరం సృష్టిస్తున్నాయి. మహమ్మారి ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని, మళ్లీ పంచవిసిన ప్రమాదం ఉందనే హెచ్చరికలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఎక్కడ ఏది జరిగినా దాని ప్రభావం మనపై పడే అవకాశం ఉందనే చర్చ సాగిందంటే చాలు, వెంటనే బ్లాక్ మార్కెట్ దారులు మేలుకుంటారు. మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలకు షాక్ ఇస్తుంటారు. అయితే సన్ ఫ్లవర్, పామ్ ఆయిల్, వేరుశనగ నూనెలు MRP ధరలకే విక్రయించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతు బజార్లో కొన్ని కౌంటర్లు పెట్టనున్నారు. మొబైల్ వాహనాలలో కూడా ఆయిల్ ను విక్రయించనున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీంతో అధిక ధరల విక్రయానికి చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలు కూడా చౌక ధరల దుకాణాలలో కొనాలని సూచించింది. ఇకపై నూనె ప్యాకెట్లపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అక్రమంగా నిల్వ చేసే వారిపై కేసులు నమోదు చేసి వారి వద్ద ఉన్న స్టాక్ ను స్వాధీనం చేసుకుని తక్కువ ధరకు విక్రయించనున్నారు. అంతేకాదు హోల్సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీ దారులు కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్ కు లోబడి స్టాక్ పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీ చేయనున్నారు. సినీ నటుడు రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి తాజాగా టూర్ కి వెళ్లాడు. ఈ సందర్భంగా ఆయన మంచు కొండల్లో తీసుకున్న మరిన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సామాజిక మాధ్యమాలలో ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ టూర్ లో రామ్ చరణ్, ఉపాసన స్నేహితులు కూడా ఉన్నారు. ఫిన్లాండ్ లోని మంచు కొండల్లో చెరీ ఐస్ ను తొలగించి దాని కింద ఉన్న నీటిని తాగాడు. చలి కాచుకుంటూ వారు ఎంజాయ్ చేశారు. చెరీ నటించిన RRR సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న మరో సినిమా షూటింగ్ కు కాస్త విరామం లభించింది. దీంతో ఉపాసనతో కలిసి చెరీ టూర్ కు వెళ్లి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరికైనా కొన్ని కలిసి వచ్చే నెంబర్లు ఉంటాయి. ఆ తేదీలలో లేదా ఆ నెలలో ఏది చేసిన వాళ్లకు కలిసి వచ్చేసే సందర్భాలు ఉంటాయి. దీంతో అవే తమ లక్కీ నెంబర్లుగా ఫాలో అయిపోతుంటారు. ఇక వికెట్ కీపర్ గా టీమిండియాలో అడుగుపెట్టి జట్టును విజయాల బాట పట్టించిన జార్ఖండ్ డైనమైట్ MS ధోని పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది జెర్సీ నెంబర్ 7. ధోని వికెట్ల వెనుక చురుకలుగా కదిలే విధానము, బ్యాటింగ్, కెప్టెన్సీ ఇలా అన్ని ఆ నెంబర్ కు ఎంతో క్రీజ్ ను తెచ్చిపెట్టాయి. భారత క్రికెట్ లో ఎవరికీ సాధ్యం
కాని రీతిలో అన్ని ఫార్మాట్లలో విజయాలు ట్రోఫీలు అందించిన మిస్టర్ కూల్ ఆ నంబర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ను బయటపెట్టారు. జెర్సీ నంబర్ 7 వెనుక ఉన్న సీక్రెట్ ను బయటపెట్టిన మహేంద్ర సింగ్ ధోని ఆ నంబర్ జెర్సీ ధరించడం వెనుక తన పుట్టినరోజు ఉందని చెప్పారు. అసలు 7 నా లక్కీ నంబర్ కాదన్న ధోని నేను 7వ నెల 7వ తేదీన జన్మించానని అందుకే నంబర్ 7 నచ్చిందని అసలు విషయం చెప్పారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాల కారణంగా వరుసగా పరుగులు పెట్టిన బంగారం వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారానికి భారతీయులు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రస్తుతం దేశంలో బంగారం వెండి ధరలు దూసుకుపోతున్నాయి. తాజాగా బంగారం ధర దేశంలో వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 600 వరకు దిగివచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగానే దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51930. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 48190గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 52570గా ఉంది. ఇకపోతే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51930 వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలలో ప్రారంభమయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమవగా మరో నిఫ్టీ సూచి 250 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతుంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సైతం 700 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. మరోవైపు సూచి నిఫ్టీ మిడ్ క్యాంప్ 385 పాయింట్లతో ఆరంభంలో లాభంలో ట్రేడ్ అవుతుంది. బుల్డెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 7వ రోజు కొనసాగిన బడ్జెట్ సమావేశాలు, సెల్ ఫోన్లకు నో పర్మిషన్, రూలింగ్ పాస్ చేసిన స్పీకర్ తమ్మినేని, ధర్నా చౌక్ లో బీజేపీ ధర్నా, పోలీసుల అనుమతి, టర్నవర్ పెంచే పేరిట భారీ కుంభకోణం, వైసీపీపై మండిపడ్డ దూళ్లి పళ్ళ నరేంద్ర, అంచుకొండల్లో భార్యతో హీరో రామ్ చరణ్ విహారం, ఫోటోలు వైరల్, లక్కీ నెంబర్ సీక్రెట్ బయటపెట్టిన ధోని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.